భక్తి నాణ్యత పరిశీలించడానికి గమనించవలసినటువంటి అంశాలు. సో దాని క్వాలిటీని మనం ఏ విధంగా అంచనా వేస్తాం, లేకపోతే దాన్ని ఏ విధంగా మనం ఎస్టిమేషన్ చేస్తాం అనేది ఇక్కడ మనం చూస్తాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే పింజ పొడవు అని ఇచ్చారు. సో ఆ పింజ అంటే ఏంటి, అవన్నీ ఒకసారి మనం చూద్దాం. పత్తి విత్తనం ఉపరితలం నుంచి ఆ పింజ కొన వరకు ఉండేటువంటి పొడవును పింజ పొడవు అని అంటారు. సో ఆ కాటన్, ఆ పోగులు ఏవైతే ఉంటాయో ఆ కాటన్ విత్తనానికి అంటుకొని బయట ఎంతవరకు అయితే అంటుకుని ఉన్నాయో, ఎంత దూరం అయితే ఉన్నాయో ఆ దూరాన్ని ఏమంటాం అంటే పొడవుని పింజ పొడవు అని అంటారు. పింజ పొడవు కొలచడానికి రెండు పద్ధతులు పాటిస్తారు. ఒకటి చేతితో కొలిచే వ్యాపారస్తుల పద్ధతి, రెండు పరిశోధనా స్థానంలో పరికరాలతో కొలిచేటువంటి పద్ధతి. సో రెండు రకాల పద్ధతుల ద్వారా దీన్ని కొలుస్తారు. సో పరిశోధనా స్థానంలో పింజ పొడవును హాలో వ్యాంగ్డ్ డిస్క్, అలాగే బాల్ సార్టర్, ఫైబ్రోగ్రాఫ్ పరికరాలతో నిర్ణయిస్తారు. ఆ మూడు ఇంపార్టెంట్ బిట్లు అన్నమాట. పత్తి పింజ పొడవును ఏ పరికరాలతో కొలుస్తారు అనేది. సో హాలో వెంగ్డ్ డిస్క్, అలాగే బాల్ సార్టర్, ఫైబ్రోగ్రాఫ్ అనేటువంటి పరికరాల సహాయంతో దీన్ని నిర్ణయిస్తారు పింజ పొడవు. సో ఆ కాటన్ గింజ నుంచి పోగు ఎంత పొడవైతే ఉంటుందో దాన్ని పింజ పొడవు అని అంటారు, పింజ అని అన్నారు. సో దాన్ని కొలవడానికి వ్యాపారస్తులు ఏమో చేతితో కొలుస్తారు, అలాగే పరిశోధనా స్థానంలో అయితేనేమో కొన్ని పరికరాలతో దాన్ని కొలవచ్చు. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ బిట్స్ అవి, హాలోవెంగ్ డిస్క్, అలాగే బాల్ సార్టర్, ఫైబ్రోగ్రాఫ్ అనేటటువంటి పరికరాలతో దీన్ని కొలుస్తారు. ఈ పొడవు వర్గీకరణ ఇచ్చారు, లెస్ దెన్ 19 మిల్లీమీటర్స్ నుంచి 19 మిల్లీమీటర్ల వరకు ఉండేదాన్ని ఏమో పొట్టి పింజ పత్తి అని అంటారు. అక్కడ వరుసగా చెప్పుకునే నాలుగు కూడా ఆ రేంజ్లు అవన్నీ కూడా బిట్సే. సో 19 మిల్లీమీటర్ల కంటే తక్కువ నుంచి 19 మిల్లీమీటర్ల వరకు ఉండేటటువంటి ఆ పొడవు ఉండేటువంటి పత్తిని ఎంత అంటారంటే పొట్టి పింజ పత్తి అని అంటారు. 19 మిల్లీమీటర్ల కంటే తక్కువ నుంచి అంటే 19 వరకు రేంజ్ ఇచ్చారనమాట, లెస్ దాన్ 19 అలాగే 19 వరకు దాని ఉండేదాన్ని ఏమో పొట్టి పింజ పత్తి అని అంటారు. అలాగే తర్వాత 20 మిల్లీమీటర్ల నుంచి 21.5 మిల్లీమీటర్ల వరకు ఆ పొడుగు ఉండేటట్టయితే మధ్య రకం పింజ అని అంటారు. 22 నుంచి 24 వరకు ఉండేటట్టయితే ఎక్కువ మధ్య రకం పింజ పత్తి, అలాగే 24.5 మిల్లీమీటర్ల నుంచి 26 మిల్లీమీటర్లు ఉంటే పొడవు పింజ పత్తి. తర్వాత కేటగిరీలో కింద రాసుకోవాల్సింది ఏంటంటే అధిక పొడవు పింజ పత్తి ఏంటంటే 27 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండేటట్టయితే అధిక పొడవు పింజ అన్నమాట. సో ఇంకో 5వ కేటగిరీ కూడా ఉంది, అది 5వ కేటగిరీ. వరుసగా 4 ఉన్నాయి కదా, 4 తర్వాత 5వది ఏంటంటే అధిక పొడవు పింజ అని రాసుకోవాలి కింద. అక్కడ దాంతో కలిసిపోయింది, అలా కాకుండా 24.5 నుంచి 26 వరకు ఉంటే దాన్ని పొడవు పింజ అంటారు, అలాగే 27 మిల్లీమీటర్ల కంటే పొడవు ఎక్కువైతే ఉంటే దాన్ని ఏమంటారంటే అధిక పొడవు అని అంటారు అన్నమాట. సో ఇందులో నుంచి అన్నీ కూడా 5 రకాలైనటువంటి బిట్స్. సో ఇందులో ఏదైనా సరే అడగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అధిక పొడవు ఎంత మిల్లీమీటర్లు ఉంటుంది, అలాగే పొడవు పింజ ఎన్ని మిల్లీమీటర్లు, ఆ రేంజ్ ఎంత, అలాగే పొట్టి పింజ అయితే ఎంత, 19 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండే పత్తిని ఏమని పిలుస్తారు అని అలా అన్నమాట. సో పొట్టి పింజ అయితే 19 మిల్లీమీటర్లు ఉంటుంది, 19 కంటే తక్కువ అది. సో 27 మిల్లీమీటర్లు అంతకంటే ఎక్కువ ఉండేటట్టయితే దాన్ని పొడవు పింజ అని అంటారు. సో అవన్నీ కూడా అక్కడ బిట్స్ అని రాసుకోవాలి, అవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అవి. ఇది ఒకటి ప్రశ్న అనమాట, ఇంపార్టెంట్ ప్రశ్న, 6 మార్కుల ప్రశ్న. పత్తి నాణ్యత పరిశీలించడానికి గమనించవలసినటువంటి అంశాలు, పత్తి నాణ్యత పరిశీలించడానికి గమనించవలసినటువంటి అంశాలు రాయండి అని. సో 2వ పాయింట్ ఏంటంటే పోగు సున్నితత్వం, ఇది వడికే నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పోగు సున్నితత్వాన్ని సాధారణంగా ప్రమాణ పోగు పొడవుకు బరువు పరంగా వ్యక్తం చేస్తారు. సో అదెంత ఫైన్ క్వాలిటీతో ఉంది అనేది సున్నితత్వం. సో వడికే నాణ్యత, పత్తి లేకపోతే నూలు వడకడం అని అంటాం.
సో ఆ క్వాలిటీని ఇది ప్రభావితం చేస్తుంది సున్నితత్వం అనేది. ఈ సున్నితత్వాన్ని ప్రమాణ పోగు పొడవుకు బరువు పరంగా వ్యక్తం చేస్తారు. సో ఆ పొడవును బట్టి దాన్ని కొన్ని బరువులాగా దాన్ని వ్యక్తం చేస్తారు. బరువులో ఏంటో చూద్దాం. ఉదాహరణకి ఒక అంగుళం పోగుకి 5 లేదా ఎక్కువ మైక్రోగ్రాముల బరువు గల మైక్రోనైర్ అండర్లైన్ ఆ విలువను ముతక పోగుగా భావిస్తారు. 4 కన్నా తక్కువ విలువ ఉంటే సున్నితమైన పోగు, 4 నుంచి 5 మధ్య విలువను సగటుగా భావిస్తారు. సో అక్కడ క్వాలిటీస్ ఇచ్చారనమాట సున్నితత్వానికి. పక్కనే రాసుకోవాలి ఏంటంటే 5 మైక్రోగ్రాములు 5 mg అయితే ముతక పోగు, 4 5 4-5 mg అయితే సగటు మధ్య విలువ, 4 కంటే తక్కువ అయితే సున్నితమైన పోగు. రేంజ్లు ఇవన్నీ కూడా 4 కంటే తక్కువ అయితే సున్నితమైనటువంటి పోగు. ఆ క్వాలిటీ లేకపోతే సున్నితత్వాన్ని ఈ విధంగా మనకి లెక్కేస్తారనమాట. సో ఒక అంగుళం పోగు ఎన్ని మైక్రోగ్రాముల బరువు గల విలువను వాల్యూని ఏమంటారంటే మైక్రోనైర్ విలువలు అని అంటారనమాట. సో 5 ఉంటే ముతక పోగు, అలాగే 4 నుంచి 5 ఉంటే సగటు యావరేజ్ పోగు, అలాగే 4 కంటే తక్కువగా ఉంటే సున్నితమైనటువంటి పోగు. అవన్నిటిని కూడా ఏమంటామంటే మైక్రోనైర్ విలువలు అని అంటారనమాట. సో దాంట్లో మనకి ఈ సున్నితత్వం గురించి చెప్తారు. పొడవు ఒకటి, రెండవది ఏంటంటే సున్నితత్వం అది ఎంత ఫైన్ క్వాలిటీతో ఉంది అనేది. అంటే గింజలు ఉంటాయి, గింజల పైన ఉండేటువంటి పత్తి గురించి మాట్లాడుకుంటాం మనం. అవన్నీ కూడా దార పోగుల్లా ఉంటాయి అన్నమాట. ఆ పోగు ఎంత పొడవు ఉందో దాన్నేమో పింజి పొడవు అని అంటారు. ఆ పోగు ఎంత సన్నగా ఉంది లేకపోతే దానికి సున్నితత్వం అంటాం. అది సన్నగా ఉందా, కొంచెం దలసరిగా ఉందా, ఏమున్నదనే దాన్ని మనం సున్నితత్వం అని అంటున్నాం. 5 ఉండేటట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ముతక పోగు అని అంటాం. ముతక కాటన్ పట్టుకుని చూసారా ఎప్పుడైనా? కాటన్ పొలాల్లోకి వెళ్ళారా? సో కాటన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆ కాటన్ పట్టుకుని చూస్తే దాన్ని మనకు తెలుస్తుంది అనమాట ఏంటి సంగతి అని. సో కొన్నేమో ముతక పోగుల్లా ఉంటాయి, కొన్నేమో మధ్యస్థంగా ఉంటాయి, కొన్నేమో ఫైన్ క్వాలిటీ సున్నితంగా ఉంటాయన్నమాట. దాన్ని ఈ మైక్రోనైర్ విలువల్లో దాన్ని సూచిస్తారు. బరువుతో సూచిస్తారు దీన్ని, మిల్లీగ్రాములు అనేటువంటి దాంతో మనం ఇక్కడ చూస్తాం. సున్నితత్వాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు అది కూడా ఒక బిట్. పత్తిలో సున్నితత్వాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారంటే మైక్రోగ్రాములు. బిట్ అది ఆ ప్రమాణం ఏంటంటే మైక్రోగ్రాములు, మిల్లీగ్రాములు కాదు మైక్రో గ్రాములు. సో ఆ వాల్యూస్ని ఏమంటామంటే మైక్రోనైర్ విలువలు అని అంటాం. సో ఇది దీంట్లో నుంచి బిట్స్ చాలా ఎక్కువ వస్తాయి. ప్రతిదీ కూడా ఒక లైన్ బిట్లాగే ఉంటాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెక్చర్ అది. సో నార బలం, ఆ నార తాలూకు బలం ఎంత అనేది మనం ఇప్పుడు ఒకసారి చూడాలి. ఒంటరి పోగు మీద కానీ పోగుల కట్ట మీద కానీ నిలువు దశలో సాగే పత్తి బలానికి, పత్తిని బలానికి గురి చేసి సాధారణంగా దీన్ని కొలుస్తారు. సో మిల్లీగ్రాము పోగు కట్ట ఒకటికి పౌండ్లలో నిలువు బలం పరంగా విలువలను వ్యక్తం చేస్తారు. సో ఎంత దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉందనేది, ఆ పింజ లేదా మనం అనుకునేటటువంటి నార పోగు లేదా పింజకి ఎంత బలం ఉందనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా దాన్ని కొలుస్తారని చెప్తున్నారు ఇక్కడ. సో నిలువు దిశలో సాగేటువంటి పత్తిని బలానికి గురి చేసి సాధారణంగా దీన్ని కొలవడం అనేది జరుగుతుంది. సో ఆ పింజ ఏవి ఎంత దానికి స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనే దాన్ని మనకి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కొలుస్తారు. సో దాంట్లో కూడా ఏం చేసుకుంటారంటే ఒక మిల్లీగ్రామ్ తీసుకుంటారు. ఆ మిల్లీగ్రామ్ అనేది అండర్లైన్ చేయండి. మిల్లీగ్రామ్ పోగు కలిగినటువంటి ఒక కట్టను తీసుకొని దానిపైన బరువుతో దాన్ని లాగినప్పుడు దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉందనేది మనకి తెలుస్తుంది అనమాట. సో నార బలం అని అన్నారు దీన్ని. మెట్రిక్ పద్ధతిలో విలువను స్టీలోమీటర్ అండర్లైన్
మెట్రిక్ పద్ధతిలో విలువలను స్టీలోమీటర్ అండర్లైన్ తో నిర్ణయించి టెక్స్ ఒక్కింటికి 3 గ్రాముల పరంగా టెనాసిటీని వ్యక్తం చేస్తారు అవన్నీ కొత్త టర్మ్స్ అవన్నీ కూడా సో స్టీలోమీటర్ అండర్లైన్ सो टेक्स टेक्स अंटे मन मल्ल तरह एक्ड़ो दर वस्ताई टेक्स की 3 ग्रामल परंग टेनासीटी व्यक्तम इकड टेक्स की मीटर पोगु बरुव ग्रामल्लो सो टेक्सटाइल्स अंटर अगर टेक्स अंटे नार पोगन अर्थम टेक्सटाइल्स आट तो मन के अला पीलुटार टेक्स कदा सो टेक्स अंटे पोगु దాని ఒకింటికి 3 గ్రాముల పరంగా దాని యొక్క టెనాసిటీని మనం వ్యక్తం చేస్తామనుంది సో స్టీలోమీటర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే స్టీలోమీటర్ ఈ నార బలాన్ని అంచనా వేయడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏంటని బిట్టది నార బలాన్ని లేదా అక్కడ రాసుకోవచ్చు నార బలాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే పరికరము స్టీలోమీటర్ నార బలాన్ని नार बला अच्छा वे उपयोगे परक्रम स्टीलोमीटर दाख बल अने दाने अच्छा वेस्टर स्टीलोमीटर तो सो तरवा क्वालिटी चूस्ते नार पक्वता तरवा नागदे नार पक्वता ఇది నార ఎంత అభివృద్ధి చెందింది తెలుపు గుణం పక్వతను వివిధ పద్ధతుల్లో నిర్ణయిస్తారు సో సాధారణంగా అవలంబించే పద్ధతుల్లో నారలను 18% కాస్టిక్ సోడా ద్రావణం అండర్లైన్ 18% కాస్టిక్ సోడా ద్రావణంలో ఉబ్బేటట్లుగా చేసి సూక్ష్మదర్శిని కింద దీన్ని పరీక్షిస్తారు సో ఉబ్బిన నారల గోడ మందానికి W అలాగే గోడల మధ్య వ్యాసానికి L నిష్పత్తి ఆధారంగా వాటిని క్రింది విధంగా వర్గీకరణ చేశారు సో గోడ మందము గోడల మధ్య వ్యాసము W L అన్నమాట సో అక్కడ నిష్పత్తి అక్కడ ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఏం చేస్తారంటే ఈ నారలు ఏవైతే ఉంటే ఆ పోగులను లేకపోతే నారలను 18% కాస్టిక్ సోడా ద్రావణం అది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి బిట్ అది 18% కాస్టిక్ సోడా ద్రావణంలో అది ఉబ్బేటట్లుగా దాన్ని చేస్తారు సో నార పక్వతను నిర్ణయించడానికి ఉపయోగించే రసాయనము బిట్టది అది కూడా రాసుకోవచ్చు నార పక్వతను నిర్ణయించడానికి ఉపయోగించే రసాయనం 18% కాస్టిక్ సోడా నార పక్వతను నిర్ణయించడానికి 18% కాస్టిక్ సోడా सो इदोक निष्पत्ति आ उब्बिनटुवंटि नारल तालूकु गोडलु एंत मंदंगा उन्नायि आ गोडल मध्य उंडेटुवंटि व्यासं L अनि अन्नारु W L ई रेंडिटिकि मध्य निष्पत्ति तीसुकुंटे L by W अक्कड मोट्टमोदटिदि मनं चूसेटट्लयिते less than 1 अंटे ओकटि कंटे तक्कुव अयिते पक्व स्थितिलो उन्नट्टु अलागे ई L by W वाल्यू ओकटि लेदा रेंडुकि मध्यलो उंडेटट्लयिते अर्धपक्वमु అలాగే రెండు కంటే ఎక్కువ ఉండేటట్టైతే ఇంకా పక్వ స్థితికి రాలేదని అర్థం అన్నమాట ఆ మూడు ఇంపార్టెంట్ బిట్స్ అవి సో లెస్ దెన్ 1 అయితే పక్వ స్థితిలో వచ్చిందని అర్థం అలాగే ఒకటి నుంచి రెండు మధ్యలో ఉండేటట్టైతే అర్ధపక్వం సగం పండిందని అర్థం అన్నమాట అలాగే రెండు కంటే ఎక్కువ ఉండేటట్టైతే ఇంకా పండలేదు అని అర్థం సో నార పక్వత అని అంటం దాన్ని అది కంప్లీట్ గా తయారైందా లేదా అనే దాన్ని మనం ఈ దీంట్లో చూస్తాం అన్నమాట సో దాన్ని చేయడానికి ఏం చేస్తారు ఆ నారని తీసుకెళ్లి ఆ కాటన్ తీసుకెళ్లి 18% ఆ కాస్టిక్ సోడా ద్రావణంలో దాన్ని నానబెట్టిన తర్వాత దాని వాల్యూస్ తీసుకుంటారు అది కూడా ఎలాగా మన కంటికి ఏం కనిపిస్తాయి మైక్రోస్కోప్ లో పెట్టి ఆ దాని నిష్పత్తిని మనం తీసుకోవడం జరుగుతుంది ఆ ఎంత మందం ఉంది ఆ వ్యాసం ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ వాల్యూస్ నిర్ణయం చేస్తారన్నమాట సో పక్వతని నిర్ణయించడానికి ఉపయోగించే రసాయనమేమో 18% కాస్టిక్ సోడా అంటే
కాస్టిక్ సోడా అంటే ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. అది కూడా తెలుసుకోవాలి కదా. మరి కాస్టిక్ సోడా అని ఇస్తే మళ్ళీ వేరే విధంగా ఇస్తే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము. సో తర్వాత మీరు చూసేటట్టయితే వడికే నాణ్యత క్వాలిటీ, దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. లింట్ పత్తిని ఉపయోగించి మిల్లులో దారంగా ఉడుకుతారు. ఈ దారాన్ని బట్టలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి పత్తి ధర వడికే నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. సో బాగా పండినటువంటి పత్తిని లేదా పక్వ దశకు వచ్చినటువంటి పత్తిని తీసుకోవడం, పొడవుగా ఉండేటువంటి పత్తిని తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత దాన్ని మిల్లులో ఏం చేస్తారంటే ఉడుకుతారు. మామూలు ఇంతకుముందు ఏంటంటే గ్రామాల్లో ఒక రాట్నాలు ఉండేవి, మరి ఇప్పుడు కూడా ఉంటుండే అక్కడక్కడ దారం అలా తీస్తుంటారనమాట. కాటన్ నుంచి అలా దారాన్ని తీసి అవి నూలు కండిలో అంటాం కదా, మన అగ్గి తెగులు వచ్చినప్పుడు దానికి ఒక సింప్టమ్ చెప్తాం మనం, నూలు కండే ఆకారంలో మచ్చలు ఏర్పడతాయని. సో ఆ నూలు కండే ఏంటంటే ఈ నూలు కండే కండెలు ఉంటాయన్నమాట, చిన్న జొన్నకు సంబంధించిన వాటిని తీసుకుని వాటికి దారాన్ని అలా చుట్టి కండెలు తయారు చేస్తారు. సో ఆ దారాన్ని ఉపయోగించి బట్టలు నేస్తుంటారు. సో మనకి కాటన్లోకి వచ్చేసరికి ఈ మిల్లుల్లోకి తీసుకెళ్లేటప్పటికి మామూలుగా అయితే అలా చేస్తుంటారు. గ్రామాల్లోనే ఇంతకుముందు బట్టలన్నీ వాడుకోవడం, బట్టలు గ్రామాల్లో నేసినటువంటి బట్టలనే వాడుతుంటాం, అందరూ చేస్తుండేవారు. సో మిల్లులకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే దీన్ని ఒక సిస్టమేటిక్గా దాంట్లో చేయడం జరుగుతుంది. సో దీంట్లో మిల్లులో దారంగా దాన్ని తయారు చేసిన తర్వాత బట్టలు చేయడానికి దాన్ని ఉపయోగిస్తారనమాట. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ కాటన్కి ఎంత ధర పడుతుంది ఏంటనేది అంతా కూడా దేనిపైన ఆధారపడుతుంది అంటే దాని క్వాలిటీ మీద ఆధారపడుతుంది, నాణ్యత అని చెప్తున్నాం మనం. సో ఈ వడికే నాణ్యత, ఈ వడికేటప్పుడు దానికి ఉండేటువంటి నాణ్యత మీద ఆధారపడి దాని రేట్ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది, మంచి కాటన లేకపోతే ఏంటి సంగతి అనేది. సో దీనికి కొన్ని ప్రమాణాలు ఇక్కడ మనకి ఇచ్చారు. ఏంటంటే నాణ్యతను కౌంట్ అనే ప్రమాణాల్లో చెబుతారు, అండర్లైన్ పత్తి దాని నాణ్యతను, ఆ వడికే నాణ్యతను కౌంట్ అనే ప్రమాణాల్లో చెప్తారు. కౌంట్ కౌంట్ అనగా కౌంట్ అనగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామినేషన్స్లో దీంట్లో ఇచ్చిన బిట్లు ఎవరు కూడా రాయట్లేదు. సో దీంట్లో మీరు చూసేటట్టయితే ఒక కౌంట్ అనగా ఒక పౌండ్ నూల్లో ఎన్ని హ్యాంకుల నూలు తయారవుతుంది అనేది ఒక కౌంట్ అన్నమాట. ఒక కౌంట్ అనగా ఒక పౌను నూలులో ఎన్ని హ్యాంకుల నూలు తయారవుతుంది అని. హ్యాంక్ అంటే మళ్ళీ అక్కడ ఇచ్చారు, ఒక హ్యాంక్ అంటే 840 గజాల పొడవైనటువంటి నూలు, దాన్ని ఒక హ్యాంక్ అంటారు. సో ఒక పౌను ఉండేటువంటి పౌన్ అంటే ఒక ఒక క్వాంటిటీ బరువు లేదా ఒక అరకేజీ ఒక నూలు తీసుకుంటే ఆ దాంట్లో ఎన్ని హ్యాంకుల నూలు మనకి తయారవుతుంది అనేది. సో హ్యాంక్ అంటే అక్కడ అర్థం ఇచ్చారు మనకి 840 గజాల పొడవైనటువంటి నూలు. 840 గజాలు అది గుర్తుపెట్టుకోవాలి. 800 ఒక ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ, ఒక లెక్క కూడా ఇస్తుంటారనమాట. సో ఎన్ని హ్యాంకులు వస్తుంది అని ఒక లెక్క ఉంటుంది మామూలు నోట్ లెక్కది. సో ఒక హ్యాంక్ అంటే 840 గజాల పొడవైనటువంటి నూల్ని ఒక హ్యాంక్ అంటారనమాట. అలాగే మనకు ఒక పౌన్ ఒక పౌండు అంటాం, అంత బరువు కలిగినటువంటి నూలు ఇస్తే దాని నుంచి ఎన్ని హ్యాంకులు తయారవుతుంది అనేది ఒక కౌంట్, అది లెక్క అక్కడ. సో అక్కడ ఇంకా ఇచ్చారు ఏంటంటే 50 కౌంట్లు అంటే ఎంత క్యాలిక్యులేట్ చేయమని అడతారనమాట. మనకి ఎలా అడుగుతుంటారు 50 కౌంట్లు అంటే ఎంత, లేకపోతే 20 కౌంట్లు అంటే ఎంత, 10 కౌంట్లు అంటే ఎంత అని మనకి అక్కడ లెక్క క్లియర్గా మనకి రావాలి. హ్యాంక్ అంటే 840 గజాలు, అలాగే 840 గజాలు ఇంటూ 50 కౌంట్లు. సో అక్కడ లెక్క ఇచ్చారు చూడండి, 840 ఇంటూ 50 42 వేల గజాలు పొడవైనటువంటి నూలును మనం తీయొచ్చు అనమాట, అది అక్కడ లెక్క. సో దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వడికే నాణ్యతను తెలిపే ప్రమాణాలు కౌంట్ బిట్టది. వడికే నాణ్యతను తెలిపే ప్రమాణం ఏంటన్నమాట కౌంట్. కౌంట్ అనే ప్రమాణాల్లో చెప్తారు. అలాగే ఒక కౌంట్ అంటే ఏంటి, ఒక పౌన్ ఒక లేకపోతే ఒక పౌన్ అంటే దాదాపు ఒక 1/2 కిలో అని అనుకోండి, అంచనా కల అనుకోండి. ఒక పౌన్ నూలు నుంచి ఎన్ని హ్యాంకులు ప్రొడ్యూస్ అవుతుంది, ఒక హ్యాంక్ అంటే 840 గజాలు పొడవైనటువంటి నూలు వస్తుంది.
సో ఒక హ్యాంక్ అంటుందండి 840 గజాలు పొడవస్తే దాన్ని ఒక హ్యాంక్ అంటామన్నమాట సో మీకు ఒక అర కేజీ నూలు మీకు ఇచ్చి దాని నుంచి దారం తయారు చేయమండమే దీంట్లో విషయం అన్నమాట ఒక అర కేజీ నూలు మీకు ఇచ్చిన తర్వాత దాని నుంచి ఎంత మనం తయారు చేస్తాము కొంతమందికి కొంత వస్తుంది కొంతమందికి కొంత వస్తుంది అలా వస్తుంది దాన్ని మనం ఏంటంటే వడికాయ నాణ్యతను బట్టి అది ఆధారపడి ఉంటాయన్నమాట సో మన కౌంట్ అంటే అది ఒక కౌంట్ అంటే అదన్నమాట సో ఒక కౌంట్ అంటే ఏంటంటే ఒక పౌండ్ బరువు కలిగినటువంటి పౌండ్ బరువు కలిగినటువంటి నూలు నుంచి ఎన్ని హ్యాంకుల ఇది ప్రొడ్యూస్ అవుతుంది ఎన్ని హ్యాంకులు ప్రొడ్యూస్ అవుతుందని ఒక హ్యాంక్ అంటే ఏంటంటే 840 గజాలు పొడవు 840 గజాలు పొడవు మన లెక్కలోకి ఇస్తారంటే ఇప్పుడు ఇచ్చినట్టే ఇస్తారనమాట 50 కౌంట్లు అంటే ఎంత తర్వాత కూడా రాసుకోండి లేకపోతే ఒక 20 కౌంట్లు అనగా డాష్ 20 కౌంట్లు నూలు అనగా 20 కౌంట్ల నూలు మనకి జనరల్గా తెలుసు ఒక కౌంటు ఒక కౌంట్ అంటే మనకు తెలుసు ఒక పౌండ్ నుంచి ఎన్ని హ్యాంకులు తయారు చేస్తాము అనేది ఒక పౌండ్ నుంచి ఎన్ని హ్యాంకులు తయారు చేస్తామనేది ఒక కౌంట్ అన్నమాట సో ఒక హ్యాంక్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 840 గజాలు పొడవైనటువంటి నూల్ని ఒక హ్యాంక్ అంటారు సో అలాగా ఎన్ని హ్యాంకులు తయారవుతుంది ఒక్కొక్క ఆటను ఒకలాగా తయారవచ్చు అనమాట పొట్టి పింజ పొడవు ఉండేది అయితే ఒకలా రావచ్చు పొడవుగా ఉండేది ఒకలాగా రావచ్చు అందువల్ల ఏంటంటే ఒకే రకంగా ఉండదు ఇది అందుకే దాని క్వాలిటీ పరంగా చూస్తారు అలాగే వాటి తాలూకు సున్నితత్వం మీద ఆధారపడి ఉంటుంది అక్కడ పాయింట్ ఇచ్చారు చూడండి వడికే నాణ్యత పింజ పొడవ మీద సున్నితత్వం మీద బలం మీద ఆధారపడి ఉంటుంది మూడు క్వాలిటీలు మనం ఇంతకు ముందు చూసుకున్నాం మూడు క్వాలిటీలు మనం ఇంతకు ముందు చూసుకున్నాం అనమాట సో కౌంట్ కొన్నిట్లో ఎక్కువ వస్తుంది కొన్నిట్లో తక్కువగా వస్తుంటుంది అనమాట సో కౌంట్ ఎక్కువ కౌంట్ తక్కువ అనేది మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది అండర్లైన్ అవి పింజ పొడవు పొడవు పత్త పొడవు పింజ పొట్టి పింజ అయితే మధ్యస్థంగా ఉండేది దాని మీద అలాగే సున్నితత్వం ఆల్రెడీ మనం ఇందాక చూసుకున్నాం సున్నితత్వం గురించి సో ఎంత సున్నితత్వం ఎలా ఉంది అనే దాని మీద బలాన్ని గురించి కూడా మనం చూసుకున్నాం స్టీలోమీటర్ నార తాలూకు బలాన్ని మనం స్టీలోమీటర్తో ఎలాగైతే అంచనా వేస్తామో ఆ స్టీలోమీటర్ గురించి కూడా మనం చూసుకున్నాం సో ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అది ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అది వడికే నాణ్యత పింజ పొడవు సున్నితత్వం బలం మీద ఆధారపడి ఉంటుంది సో నార సున్నితత్వం అలాగే నార బలం మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో చిన్న లెక్కది బిట్ ఎలాగిస్తారంటే 50 కౌంట్లు అంటే అనగా ఎంత అని ఇచ్చాడు అక్కడ ఆల్రెడీ అలాగే 20 కౌంట్లు అని ఇచ్చాడు అనుకోండి 840 × 20 వాటి అక్కడ బిట్ ఇచ్చేది అంటే 840 నీకు తెలుసా లేదా అనే దాని మీదే బిట్ ఇస్తారనమాట సో 840 అనేది మనకి క్లియర్గా గుర్తుండాలి అంటే ఒక హ్యాంక్ అంటే 840 గజాలు పొడవైనటువంటి నూలు అనే విషయం మనకి తెలుసుండాలి సో అది కూడా ఒక బిట్ ఒక హ్యాంక్ అనగా డాష్ ఇది కూడా బిట్గా ఇచ్చారనమాట ఒక హ్యాంక్ అనగా 840 గజాలు పొడవైనటువంటి నూలు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక కౌంట్ అంటే ఎంత అని అడుగుతారనమాట ఒక పౌండ్ బరువు కలిగినటువంటి నూలుతో ఎన్ని హ్యాంకులు మనం ప్రొడ్యూస్ చేయగలము ఒక హ్యాంక్ అంటే ఎంత 840 గజాలు పొడవైనటువంటి నూలు సో 50 కౌంట్లు ఇక్కడ మనకు లెక్కిచ్చారు సో అలాగే 20 కౌంట్లు 10 కౌంట్లు లేకపోతే ఇంకా అలాగే ఒక 60 కౌంట్లు 70 కౌంట్లు అలా మనం దాన్ని మనం లెక్కేసుకోవచ్చు అనమాట ఏది ఇస్తే దాన్ని 840 చేత గుణించడమే ఇక్కడ లెక్క మనకి ఏదైతే లెక్క చేయమని ఇచ్చారో దాన్ని 840 తోటి గుణించాలంతే సో అది లెక్కలు కూడా అక్కడ వస్తుంటాయి అనమాట సో 50 కౌంట్లు మీరేం రాసుకుంటారంటే పక్కనే ఏవో మీకు నచ్చిన ఒక 20 కౌంట్లు 25 కౌంట్లు 40 కౌంట్లు మీరు క్యాలిక్యులేట్ చేసి అక్కడ వేసుకోండి ఎంత మనకి కౌంట్లు అని ఇచ్చారో దాన్ని 840తో గుణించాలి అంతే అక్కడ లెక్క మనకి కౌంట్స్ ఎంత అయితే ఇచ్చారో అక్కడ దాన్ని 840తో గుణించాలన్నమాట తర్వాత ఏంటంటే పత్తి రంగు కొంచెం ఎరుపు నుంచి కాంతివంతమైనటువంటి మెరిసే తెలుపు వరకు మారుతుంది రంగు ఎక్కువ కాంతివంతమైన కొద్దీ నాణ్యత బాగుంటుంది అంటే లైటింగ్ బాగుంటుంది కలర్ బాగుండే కొద్దీ దాని క్వాలిటీ బాగుంటుంది అని అర్థం ప్రయోగశాలలో రంగును నికర్సన్ హంటర్ కలరీ మీటర్ చాలా ఇంపార్టెంట్ పెట్టింది ఎగ్జామినేషన్స్లో ప్రతిసారి ఇస్తున్నారు అందరూ తప్పు రాస్తున్నటువంటి బిట్ ఇది అగ్రిసెట్లో వాటన్నింటిలో వచ్చినటువంటి బిట్ ఇది
ఈ ప్రయోగశాలలో ఈ పత్తి రంగుని ఏ దేంతో అంచనా వేస్తారంటే నికర్సన్ హంటర్ కలరీమీటర్ ఒక బాక్స్ లాగా పెట్టుకోవాలన్నమాట దాన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు ఈ పరికరాలన్నీ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి క్లాసు చాలా ఇంపార్టెంట్ కాటన్కి సంబంధించినంత వరకు దాని దాని పింజకి సంబంధించినట్టు ఈ విషయాలన్నీ కూడా దేని దేంతో కొలుస్తారు ఏం చేస్తారు ప్రతిదానికి మీటర్లు ఏంటి పరికరాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి చాలా బిట్లు కనీసం ఒక 60-70 బిట్లు ఇందులో నుంచి తయారు చేయొచ్చు అన్నమాట ఈ ఒక్క లెక్చర్లో నుంచే సో ఎలాగైనా రాయొచ్చు అది ఆ బిట్స్ కూడా తయారు చేయండి సో ఈ నికర్సన్ హంటర్ కలరీమీటర్ ఉపయోగించి అంచనా కడతారు ఈ పరికరం ఒక శాంపుల్ నుంచి పరివర్తనం చెందే మొత్తం కాంతిని బట్టి ప్రతి రంగు స్థాయిని అంచనా వేస్తారు సో ఏ రంగులో ఉంది అనేది సో పత్తి రంగు కొంచెం ఎరుపు నుంచి కాంతివంతమైనటువంటి మెరిసే తెలుపు రంగు వరకు ఉంటుంది సో ఈ రంగుని అంచనా వేయడానికి ఉపయోగపడేది ఏంటంటే నికర్సన్ హంటర్ కలరీమీటర్ కలరీమీటర్ ఇది చాలాసార్లు వచ్చినటువంటి బిట్ ఇది అది ఆ రంగు రంగుని బట్టి అంచనా వేస్తారు తర్వాత చెత్త అంటినటువంటి గింజ పత్తి పగిలిన కాయల నుంచి తీసేటప్పుడు నీడలో ఆరబెట్టేటప్పుడు నిల్వ చేసేటప్పుడు ఇటువంటి చెత్త చెదారం అంటకుండా చూసినప్పుడు నాణ్యత గల పత్తి వస్తుంది వడికే నాణ్యత నూలు ఆకృతి గింజ పత్తితో గల పత్తిలో గల చెత్త అంశంపై ఆధారపడి ఉంటాయి ఆ చెత్త ఏ చెత్త అయితే అంటుకుని ఉంటాయో వాటన్నిటికీ వీటికి లింక్ ఉంటుంది అన్నమాట వడికే నాణ్యత దానికి సంబంధించినటువంటి నూలు ఆకృతి ఇవన్నిటి కూడా చెత్త చెదారం వీటన్నిటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాణ్యత పడిపోతుంది దీన్ని ప్రయోగశాలలో షెర్లీ ఎనరైజర్తో మదింపు చేస్తారు ఇంపార్టెంట్ బిట్ దీన్ని ప్రయోగశాలలో షెర్లీ ఎనలైజర్ షెర్లీ ఎనలైజర్ అంటారు అన్నమాట ఈ పరికరం తెలిపిన ప్రతి మొత్తాన్ని రోలర్ ద్వారా పంపి చెత్తను లింట్ను వేరువేరుగా సేకరించి వాటి శాతాన్ని నిర్ణయిస్తారు అందులో ఉండేటువంటి చెత్త శాతాన్ని లింట్ శాతాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడేటువంటి పరికరం ఏంటంటే షెర్లీ ఎనలైజర్ అదొక ఇంపార్టెంట్ బిట్ అది నికర్సన్ హంటర్ కలరీమీటర్ ఎలాగైతే ఇంపార్టెంట్ అలాగే దీంట్లో షెర్లీ ఎనలైజర్ ఇక్కడ మనకేమి ఇచ్చారంటే లింటు మరియు సీడు తాలూకు నిష్పత్తి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది నిర్ణీత బరువు గల గింజ పత్తిలో లింటు మరియు విత్తన నిష్పత్తిపై ప్రతి నాణ్యత ఆధారపడి ఉంటుంది దీన్నే జిన్నింగ్ శాతము అని అంటారు షార్ట్ నోట్స్ ఇది జిన్నింగ్ శాతము అనేది షార్ట్ నోట్స్ అన్నమాట ఆ లింటు మరియు విత్తనాల యొక్క నిష్పత్తి ఈ రెండింటిపైన పత్తి నాణ్యత ఆధారపడి ఉంటుంది ఆ రెండు మాటలు అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది లింటు మరియు విత్తనము లింటు మరియు విత్తనము నిష్పత్తి పైన నాణ్యత ఆధారపడి ఉంటుంది దీన్ని ఏమంటారంటే జిన్నింగ్ పర్సంటేజ్ లేదా జిన్నింగ్ శాతము అని అంటారు అన్నమాట పత్తిలో జిన్నింగ్ శాతము అని అంటారు ఏంటన్నమాట లింటు మరియు ఆ విత్తన నిష్పత్తి సింపుల్గా అలా గుర్తుపెట్టుకోవాలి దాంట్లో ఆ నిర్ణీత బరువు కలిగినటువంటి దాంట్లో ఆ లింట్ ఎంత ఉంది అలాగే విత్తనాలు ఎంత ఉన్నాయి దాని ఆ నిష్పత్తిని ఏమంటారంటే ఆ నిష్పత్తి పైన నాణ్యత ఆధారపడి ఉంటుంది దాన్ని జిన్నింగ్ పర్సంటేజ్ అని అంటారు శాతము ఆ రెండు కూడా ఇంపార్టెంట్ అయినవి జిన్నింగ్ శాతం ఈక్వల్ టు లింట్ బరువు బై గింజ పత్తి బ్రాకెట్లో లింటు ప్లస్ గింజలు దానికి సంబంధించినటువంటి మొత్తం బరువు ఇంటూ 100 అన్నమాట సో అది జిన్నింగ్ శాతము అలాగే 100 విత్తనాల బరువు ఇంటూ జిన్నింగ్ శాతము బై 100 మైనస్ జిన్నింగ్ శాతము ఇదేమో లింట్ ఇండెక్స్ లింట్ తాలూకు ఇండెక్స్ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రాలు సో జిన్నింగ్ శాతము అనేది షార్ట్ నోట్స్ ఆ జిన్నింగ్ శాతము అలాగే దాని తాలూకు ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ రెండు ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకోండి జిన్నింగ్ శాతము అలాగే ఆ లింట్ ఇండెక్స్ అన్నమాట ఇది చాలా ఈ లెక్చర్ని చాలా ఇంపార్టెంట్గా మీరు మార్క్ చేసుకొని ఇందులో చదవాల్సినవి చాలా ఉంటాయి చెప్పాను కదా ఒక 50 నుంచి 60 లేకపోతే 70 బిట్ల వరకు దీంట్లో తయారు చేయొచ్చు అన్నమాట పింజ పొడవు ఒకసారి మీరు వెనక్కి చూస్తే పత్తి నాణ్యత పరిశీలించడానికి గమనించవలసినటువంటి అంశాలు మీరు చూసేటట్టయితే పింజ పొడవు అలాగే దాని వర్గీకరణ మనకి ఇచ్చారు చేతితో కొలిచే పద్ధతి అలాగే పరిశోధనా స్థానంలో పరికరాలతో కొలిచే పద్ధతి ఏ పరికరాలతో కొలుస్తాం హాలో వెంగ్డ్ డిస్క్ బాల్ సార్టర్
ఫైబ్రోగ్రాఫ్ అనేటువంటి పరికరాలు ప్రతిదానికి ఒక పరికరం మనకి ఇచ్చారు సో ఇవన్నీ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకొని తీరాల్సిందే సో అలాగే పోగు సున్నితత్వాన్ని ఏ విలువలతో సూచిస్తారు అంటే మైక్రోనైల్ విలువలతో దాన్ని సూచించడం జరుగుతుంది అలాగే నార బలాన్ని అంచనా వేయడానికి ఏ పరికరాన్ని వాడతారంటే స్టీలోమీటర్ అనేటువంటి పరికరాన్ని వాడుతూ ఉంటారు అలాగే నార పక్వతకు వచ్చేసరికి ఏ రసాయనాన్ని వాడతారంటే 18% కాస్టిక్ సోడా లేదా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం సో ఇక్కడ నిష్పత్తులు అవన్నీ ఉన్నాయి అలాగే వడికే నాణ్యతని ప్రభావితం చేసే అంశాలు మనకి ఇక్కడ ఇచ్చారు సో కౌంట్ అనే ప్రమాణాల్లో చెప్తారు వడికే నాణ్యతని క్వాలిటీని కౌంట్లో చెప్తారు ఒక కౌంట్ అంటే ఏంటన్నమాట ఒక పౌండ్ బరువు కలిగినటువంటి నూలు నుంచి ఎన్ని హ్యాంకుల నూలు ఉత్పత్తి అవుతుంది అనేది సో ఆ ఎన్ని హ్యాంకుల తయారవుతుంది అనే దాన్నే మనం చూస్తాం హ్యాంక్ అంటే మనకు తెలుసు 840 గజాల నూలు అనేది ఒక కాన్స్టెంట్ లాంటిది అనమాట అది గుర్తుపెట్టుకోవాలి మనకి 20 కౌంట్లు అంటే 20 × 840 వేయాలి 10 కౌంట్లు అన్నారు అనుకోండి 10 × 840 వేయాలి అది 50 కౌంట్లు అంటే 50 × 840 బిట్ ఇస్తారనమాట అది 20 హ్యాంకుల నూలు అనగా డాష్ అంతే బిట్ మనం క్యాలిక్యులేట్ చేసేయాలి 20 × 840 క్యాలిక్యులేట్ చేసి ఆ ఫిగర్ అక్కడ వేయాల్సి ఉంటుంది సో ఇది 800 గజాల పొడవైనటువంటి ఆ నూలు అని అర్థం అలాగే పత్తి రంగు కలర్ ఎలాగుందో దాన్ని అంచనా వేయడానికి నికర్సన్ హంటర్ కలరీమీటర్ కలర్ అని వచ్చింది కాబట్టి ఈజీగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు పత్తి రంగు కలరీమీటర్ అలాగే ఈ షెర్లీ అనలైజర్ దీంతో దానికి ఉండేటువంటి ఆ చెత్తను లింట్ను వేరువేరు చేసేటువంటి పరికరం ఏంటంటే షెర్లీ అనలైజర్ దాంతో అనలైజ్ చేసిన తర్వాత జిన్నింగ్ పర్సంటేజ్ని లెక్క కడతారు సో ఆ జిన్నింగ్ పర్సంటేజ్ ఏంటంటే ఒక నిర్ణీత బరువు కలిగినటువంటి ఆ గింజ పత్తిలో ఆ లింటుకి విత్తనానికి మధ్య ఉండేటువంటి ఆ నిష్పత్తిని మనకేమంటారంటే జిన్నింగ్ పర్సంటేజ్ అని అంటారనమాట సో దానికి రెండు రకాలైనటువంటి సూత్రాలు అక్కడ ఉన్నాయి జిన్నింగ్ పర్సంటేజ్ ఒకటి లింట్ ఇండెక్స్ అని ఉన్నాయన్నమాట లింట్ ఇండెక్స్ 100 విత్తనాలు బరువు ఇంటూ జిన్నింగ్ శాతము బై 100 - జిన్నింగ్ శాతము బై పెట్టుకోలేడు సో అది లింట్కి సీడ్కి నిష్పత్తి సో ఈ పేపర్ చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలన్నమాట